And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Hi, welcome to Dot Entertainment. ఈ రోజు మన రివ్యూ పలాస మూవీ. బ్యానర్ సుధాస్ మీడియా, సమర్పణ తమ్మారెడ్డి భరద్వాజ్, కెమెరా విన్సెంట్ అరుణ్, మ్యూజిక్ రఘు కుంచే, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడ్యూసర్ ధ్యాన్ అట్లూరి, డైరెక్టర్ కరుణకుమార్, ఆర్టిస్ట్ రక్షిత్ నక్షత్ర, రఘు కుంచే, తిరువీర్ మాధవి. కథ ఒక్క ముక్కలో. 1978వ కాలంలో పలాస పక్కన ఓ గ్రామంలో కాలనీలో ఉండే రంగారావు, మోహన్ రావు అనే ఇద్దరు అన్నదమ్ములు. వారు జానపద కళాకారులు. ఊరిలో పెద్ద షావుకారు, చిన్న షావుకారు వాళ్ళ జీడిపిక్కల వ్యాపారంలో వెట్టి చాకరీ చేయించుకోవడం, రాజకీయంగా ఎదగడం కోసం వీళ్ళని వాడుకోవడం, అగ్రకులాలకు అణగారిన వర్గాలకు మధ్య అంతరాన్ని ప్రశ్నించే క్రమంలో మోహన్ రావు ఎదురు తిరగడం. విషయానికి వస్తే, మేము కాలికి గజ్జె కట్టి ఆడేవాళ్ళం, కత్తి పట్టేటోళ్ళం కాదు అని హీరో పాత్ర మోహన్ రావు అంటే రక్షిత్ అంటాడు. కానీ కత్తితోనే ఎక్కువ సావాసం చేస్తాడు. టైటిల్లోనే 1978 వేశారు కాబట్టి అప్పటి వాతావరణం, అప్పట్లో అణగారిన కులాలపై జరిగిన అన్యాయం మెయిన్ పాయింట్గా దర్శకుడు తీసుకున్నాడు. ఉద్దేశం నిజంగా అభినందించదగ్గ విషయం, కానీ ఒక కల్ట్ సినిమాగా, ఒక ఆర్ట్ సినిమాగా కథను నడిపాడు. ఇలాంటి కథలు తెలుగువారికి కొత్త కాదు. గతంలో మా భూమి, దాసి లాంటి సినిమాలు నరసింహరావు లాంటి దర్శకులు మనకి చూపించారు. అలాగే నారాయణమూర్తి గారు చాలా సినిమాలు తీశారు, తీస్తూనే ఉన్నారు. ఇలాంటి సినిమాలు కమర్షియల్గా ఎంతవరకు మెప్పిస్తాయో తెలియదు, కానీ క్రిటిక్స్ మాత్రం మెచ్చుకుంటారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు పా రంజిత్ తన భావాలను సినిమా రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి భావాన్నే దర్శకుడు కరణ్ కుమార్ అనుసరించే ప్రయత్నం చేశాడు, కానీ అనుకున్నంత ఫీల్ రప్పించలేకపోయాడు. తమిళ సినిమా పెరియాలుం పెరుమాళ్ చిత్రంలో హీరో అంబేద్కర్ భావాలతో లాయర్ అవ్వాలని చదువుతుంటాడు. అగ్రకులం వాళ్ళు హీరోని అవమానించే తీరు, తన తండ్రిని అవమానించే విధానం మామూలు ప్రేక్షకుడికి కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమీ కనిపించవు. అన్నీ ప్రేక్షకుడికి తెలిసిన సీన్లే రన్ అవుతుంటాయి. మధ్య మధ్యలో 80ల్లోకి సినిమా వెళ్తుంది, ప్రస్తుతం అని కూడా రన్ అవుతుంది. ఇది ప్రేక్షకులకు కొంచెం కన్ఫ్యూజన్కి గురిచేస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు రామ్ చరణ్ రంగస్థలం సినిమా గుర్తొస్తూ ఉంటుంది. అలాగే హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రభావం కూడా బాగా ఉన్నట్టుంది. డైలాగులు అలాగే వాడేశారు. ఆ సినిమాలో షార్ట్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నట్టున్నాడు, అలాగే వాడేశారు. దర్శకుడు కరణ్ కుమార్ హీరో బలహీన వర్గానికి చెందినవాడు అని చెప్తూనే బలవంతుడిగా చూపిస్తాడు. బలవంతులు అని చూపించిన షావుకారులు ఎప్పుడూ హీరోకి భయపడుతూ ఉంటారు, తన్నులు తింటూ ఉంటారు. దానివల్ల హీరో సైడ్ పెయిన్కి ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఊరికి పోలీస్ ఆఫీసర్గా వచ్చిన పాత్రతో చాలా మంచి విషయాలు చర్చిస్తాడు. హింస మార్గం కాదు అని, అంబేద్కర్ విగ్రహం ఆదర్శం, ఆయన చేతిలో పుస్తకం భవిష్యత్తు, ఆయన చూపించిన వేలు మార్గం అని. కానీ అదే ఆఫీసర్తో మళ్ళీ కత్తి పట్టు అని చెప్పిస్తాడు. మొత్తానికి సినిమా మొదటి భాగం పర్వాలేదనిపించిన సెకండ్ హాఫ్ పలాస వెళ్లే ప్యాసింజర్ రైల్లా అలా సాగుతూ వెళ్ళింది. డైలాగులు బాగున్నాయి, ఆలోచించే విధంగా ఉన్నాయి. నటీనటులు పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు అంటే చాలా సీనియర్, మరి సెకండ్ హాఫ్ ఎందుకు అలా వదిలేశారో, కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. సంగీతం ఒక పాట తప్ప మాట్లాడుకోవడానికి ఏం లేదు. నిర్మాతకి చాలా క్లారిటీ ఉన్నట్లుంది, ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే పెట్టారు. ఓవరాల్గా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవచ్చు, కానీ ప్రేక్షకులు ఆశించింది మాత్రం దొరకపోవచ్చు. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా పస ఉన్నట్టు అనిపించిన సెకండ్ హాఫ్ బొత్తిగా నస అనే ఫీలింగ్ రావచ్చు. చివరిగా పలాస ఓన్లీ సిక్కోలు యాస. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.